హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ దేవరకొండకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిన సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి పాత్రలో జీవించిన విజయ్ కు ప్రేక్షకులు, ముఖ్యంగా యువత, బ్రహ్మరథం పట్టారు. ఇక అమ్మాయిలైతే అర్జున్ రెడ్డి హ్యాంగ్ ఓవర్ లో నుంచి ఇంకా బయటకు రాలేదంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఓ మహిళా కళాశాలలో జరిగిన ఓ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ తల్లి మాధవి హాజరయ్యారు. అక్కడి మహిళల నుంచి ఆమెకు సాదర స్వాగతం లభించింది. విజయ్ స్వయంగా స్టేజ్ మీదకు వచ్చాడా అన్నంతగా అక్కడి మహిళలు, యువతులు, విద్యార్థినులు మాధవిని ఆదరించడం విశేషం. తనను ఆదరించినంతగా తన తల్లిని కూడా ఆదరించడంతో విజయ్ ఉబ్బితబ్బిబయ్యాడు. ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. పీకేజీ అనే సంస్థను నిర్వహిస్తున్న మాధవి మంచి మోటివేషన్ స్పీకర్ కూడా. దీంతో ఓ మహిళా కళాశాలలో జరిగిన కార్యక్రమానికి ఆమెను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. వేదిక మీదకు మాధవిని ఆహ్వానించగానే ఆడిటోరియం అంతా చప్పట్లతో మారుమోగిపోయింది. అక్కడ ఉన్న విద్యార్థినులు కేకలు కేరింతలతో ఆ ప్రాంగణం హోరెత్తిపోయింది. అర్జున్ రెడ్డి స్వయంగా డయాస్ మీదకు వస్తున్నాడా అన్న రీతిలో వారు మాధవికి సాదర స్వాగతం పలికారు అక్కడ యువతులు. మాధవిలో విజయ్ను చూశారని అక్కడ ఉన్నవారు అనడం విశేషం. అనూహ్యంగా తనకు లభించిన విశేష ఆదరణను చూసి మాధవి చాలా సంతోషించారు. తన తల్లిపై ఇంతటి ప్రేమ చూపించడంతో విజయ్ కూడా ఆనందంలో తేలిపోయాడు. దీంతో ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.